హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బాన్ఫైట్ రీడర్ దిస్ ఇస్ ఉపేంద్ర టీమ్ ఎవ్రీ వీక్ క్వశ్చన్స్ ఎలా అయితే నేను పిక్ చేస్తానో అలానే ఈ వీక్ కూడా కొన్ని క్వశ్చన్స్ నేను పిక్ చేశాను ఆ క్వశ్చన్స్ గురించి మీకు పిన్ టు పిన్ ప్రతిది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సి మాక్సిమం ఆల్రెడీ నేను చేసిన వీడియోస్ అయితే మాత్రం నేను పెద్దగా క్వశ్చన్స్ పిక్ చేయలేదు ఆల్రెడీ నేను చేసిన వీడియోస్ నుంచే కొన్ని కామెంట్స్ వచ్చినాయి అవి ఎందుకు స్కిప్ చేశానంటే మీరు ఒకసారి లోకి వెళ్తే క్యూ ఏ వీడియోస్ అని ఒకటి ఉంటుంది ప్లేలిస్ట్ అందులో నేను ఆల్రెడీ వీడియోస్ చేసి ఉన్నాయి మీరు క్లియర్ గా చూస్తే మీకు అర్థమవుతుంది మీకు ఏ డౌట్ ఉన్నా సరే ఫస్ట్ మీరు అడిగే క్వశ్చన్కి ఇక్కడ రిప్లై ఉందా లేదో చూడండి అంటే మా తమ్మాయిలో అయినా కానీ లేకపోతే వీడియోలో అయినా కానీ ఉందా లేదో చూడండి ఒకవేళ కానీ ఉంది అని అనుకోండి మోస్ట్లీ మీకు ఇప్పుడున్న వీడియోలో మీరు చూడాల్సిన అవసరం అయితే మాత్రం ఉండదు ఇలానే ప్రతి వీడియోలో కూడా మీరు ఏ డౌట్స్ ఉన్నా సరే అడిగితే నెక్స్ట్ వీకెండ్ కి అయితే మాత్రం నేను ఈజీగా ఆ క్వశ్చన్స్ ని పికప్ చేసుకొని చెప్పడానికి అయితే మాత్రం నాకు ఛాన్స్ అయితే మాత్రం ఉంటుంది అలానే నేను పెడుతున్న ఎఫర్ట్ నేను ఇస్తున్న కంటెంట్ కానీ మీకు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా కానీ ఇప్పుడే లైక్ చేయమని నేను అనట్లేదు ఇన్ మిడ్లోకి వచ్చినప్పుడు వీడియో మిడ్ కొచ్చేటప్పుడు కానీ వీడియో ఎండింగ్కి వచ్చినప్పుడు అయినా కానీ మీకు వర్త్ అనిపిస్తే మాత్రం డెఫినెట్ గా వీడియోని లైక్ చేసి ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మేబీ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారో అది ఎంతసేపు వస్తుందో తెలియదు బికాస్ క్వశ్చన్స్ ఎక్కువగా ఉన్నాయి బట్ ఎంతసేపు వచ్చినా సరే కంపల్సరీగా ఎండింగ్ వరకు చూడండి ప్రతి క్వశ్చన్ కూడా వాల్యుబుల్ క్వశ్చన్ హండ్రెడ్ పర్సెంటేజ్ మీకు అయితే మాత్రం వర్క్ అవుతుంది నేను ఇచ్చే నాలెడ్జ్ మాక్సిమం తీసుకోవడానికి ట్రై చేయండి స్టాక్ రికమెండేషన్ పరంగా కానీ లైవ్ కాల్స్ పరంగా అయితే మాత్రం ఈ వీడియోని కానీ లేదా నేను ఇస్తున్న కంటెంట్ని కానీ తీసుకోవడానికి ట్రై చేయొద్దు నా కమింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్ మీరు ఇక్కడ చూస్తే సో ఒక పర్సన్ అడుగుతున్నారు ఏంటంటే వారే రిన్యూవల్స్ షేర్ ప్రైస్ గురించి చెప్పండి సార్ అని బేసిక్ గా నేను ఈ షేర్ ప్రైస్ గురించి మాట్లాడే ముందు ఒక పాయింట్ మాట్లాడాలి కంపెనీ షేర్ ప్రైజ్ అయితే మాత్రం మీరు క్లియర్ గా చూస్తే కంపెనీ సి ఎప్పుడైనా సరే ఒక కంపెనీ సడన్ గా బూమ్ అవుతుంది అని అంటే యాక్చువల్గా నేను కంపెనీ గురించి మొత్తం చెక్ చేశాను సో చెక్ చేసేటప్పుడు మీరు ఇక్కడ క్లియర్ గా చూస్తే ఇండియాకి లార్జెస్ట్ సోలార్ మ్యానుఫాక్చరింగ్ కెపాసిటీ అయితే ఇండియాలో సోలార్ మ్యానుఫాక్చరింగ్ కెపాసిటీలో లార్జెస్ట్ కెపాసిటీ అనేది వీళ్ళకే ఉంది అది ట్వెల్వ్ జిగా వీళ్ళు ఇస్తున్న బిజినెస్ కూడా నాట్ ఓన్లీ స్మాల్ కంపెనీస్ వీళ్ళు ఇస్తున్న కంపెనీస్ కూడా సో బిగ్ కంపెనీస్ కి వీళ్ళు ఇస్తున్నారు సో వీళ్ళ ఈ కంపెనీ యొక్క బిజినెస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ లో స్ప్లిట్ అయి ఉంది లైక్ సోలార్ పంప్స్ కానీ సోలార్ పార్క్ కానీ క్యాపిటల్ కంజక్షన్ ఫ్లోటింగ్ సోలార్ సోలార్ కానీ ఇవన్నీ కూడా వస్తున్నాయి అయితే ఒక పాయింట్ నేను ఈ కంపెనీ గురించి చెప్పాలి సో ఈ కంపెనీ యొక్క క్లైంట్స్ బేస్ కూడా చాలా హ్యూజ్ బే ఉంది రిలయన్స్ ఎన్టీపీసీ సో దాంతో పాటు ఎల్ వాళ్ళు కానీ బీపీసీఎల్ వాళ్ళు కానీ ఆదిచ గ్రూప్ వాళ్ళది కానీ క్లైంట్ బేస్ కూడా మంచిగానే ఉంది కంపెనీ యొక్క బిజినెస్ పరంగా కూడా అంటే పిఎండ్ పరంగా చూసినా సరే కంపెనీ ప్రాఫిట్ చాలా హ్యూజ్ బే బూమ్ అవుతూ వస్తున్నాయి అయితే వన్ థింగ్ సో వన్ థింగ్ ఆలోచించాలి ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి నరేంద్ర మోడీ గారు అంటే పర్టికులర్ గా ఒక లీడర్ని నేను మెన్షన్ చేసి చెప్పట్లేదు రూలింగ్ లో ఉన్న గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ వాళ్ళు చాలా వరకు పాజిటివ్ కామెంట్స్ చేశారు రెన్యూబుల్ సెక్టార్ మీద ఈవీ సెక్టార్ మీద ఈవీస్ మీద డిస్కౌంట్స్ అవ్వడం రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ కి స్కీమ్స్ పెట్టడం ఇవన్నీ చాలా చేశారు దాని వల్లనే ఇప్పుడు ఈ స్టాక్స్ అయితే మాత్రం హెవీగా ర్యాలీ అయినాయి ఏది ఈ వార్ రెన్యూబుల్ కంపెనీస్ కానీ లేకపోతే ఈవీ రిలేటెడ్ కంపెనీస్ కానీ లేకపోతే దేర్ ఆర్ ఫ్యూ కంపెనీస్ సో హ్యూజ్ వేలో లైక్ పిఎస్యు స్టాక్స్ కానీ అన్ని ర్యాలీ అయినాయి సో ఆ స్టాక్స్ లో మళ్ళీ మొమెంటమ్ కంటిన్యూ అవ్వాలి అని అంటే సో నాకు తెలిసినంత వరకు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత లిటిల్ బిట్ ప్రాఫిట్ బుకింగ్ మూవ్ అయితే ఈ కంపెనీలో ఉంటుంది అనేది నా ఒపీనియన్ అలానే కంపెనీ స్టాక్ పిఈ కూడా చూడండి వన్ నైన్టీ ఫోర్ లో ట్రేడ్ అవుతుంది ఇండస్ట్రీ పిఈ ఫార్టీ ఉంటే అప్రాక్సిమేట్లీ థర్టీ నైన్ వన్ నైంటీ ఫోర్ ఉంది ఈవెన్ ఇండస్ట్రీ పీతో కంపేర్ చేసుకున్న స్టాక్ పీ చాలా హై ఉంది సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మాత్రం నేను ఇప్పటికీ అయితే మాత్రం సో ఈ వార్ రిన్యూబుల్ టెక్నాలజీస్ కంపెనీ ఏదైతే ఉందో సో ప్రజెంట్ ఉన్న వాల్యూషన్ అయితే మాత్రం హైగా నేను ఫీల్ అవుతున్నాను సో డెఫినెట్గా ఈ స్టాక్ కరెక్షన్ అయితేనే సో మాక్సిమం మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు మేబీ ఒకవేళ ఇది కరెక్షన్ అయితే మాత్రం ట్రస్ట్ మీ చాలా బిగ్ కరెక్షన్ అయితే మాత్రం అవుతుంది మినిమం థర్టీ పర్సెంటేజ్ కరెక్షన్ అవుతుంది ఇలాంటి కంపెనీస్ని బెటర్ అవాయిడ్ చేయడం మంచిది సో తీసుకునే దానికన్నా అలానే ఇంకొక కంపెనీ ఉంది సో అడుగుతున్న పర్సన్ ఏంటంటే ఇంకొక కంపెనీ గురించి అడుగుతున్న పర్సన్ అయితే అప్పిరెడ్డి అనే పర్సన్ అడుగుతున్నారు చూడండి హెచ్బిఎల్ పవర్ గురించి చెప్పండి అని సో బేసిక్ గా హెచ్బిఎల్ పవర్ సిస్టమ్స్ గురించి మాట్లాడే ముందు ఈ కంపెనీ రీసెంట్ డేస్లో చూడండి ఒక షూజ్ వేల మూమెంట్ ఆ మీన్ మూమెంటమ్ అయితే వచ్చింది అయితే కంపెనీ యొక్క ఫండమెంటల్ చెక్ చేసుకుంటే బేసిక్గా ఈ కంపెనీ బ్యాటరీస్లో ఉంది ఈ లో ఉంది అదర్ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి ఈ కంపెనీ యొక్క క్లయింట్ బేస్ కూడా ఎక్కువగానే ఉంది రెవెన్యూ కూడా మంచిగానే జనరేట్ అవుతుంది ఇయర్లీ ప్రాఫిట్స్ పరంగా చూసుకుంటే చాలా మంచిగా వస్తుంది బట్ ఈ కంపెనీ కూడా ప్రజెంట్ ఉన్న వాల్యుయేషన్స్ పరంగా చెక్ చేసుకుంటే మాత్రం యాజ్ ఆఫ్ నవ్ ఒక ఫిఫ్టీ ఫోర్ దగ్గర అయితే మాత్రం ఉంది సో డెప్ట్యూటివ్ ఈక్విటీ అయితే మాత్రం యాజ్ పాజిటివ్ పాజిటివ్గానే ఉంది సో అయితే పాయింట్ ఏంటంటే ఇలాంటి కంపెనీస్ అన్నీ కూడా డిప్ వచ్చినప్పుడు మనం క్యాప్చర్ చేసుకోవాలి రీసెంట్గా చూడండి త్రీ ఎయిటీ వరకు కరెక్షన్ అయింది ఆ టైంలో క్యాప్చర్ చేసుకోవాలి త్రీ ఎయిటీ నుంచి అది ఫైవ్ హండ్రెడ్ అండ్ లెవెన్ వరకు వెళ్ళిపోయింది మళ్ళీ ఇప్పుడు కరెక్షన్ అవుతుంది సో ఇలాంటి కంపెనీస్ డిప్స్ వస్తున్నప్పుడు మనం క్యాప్చర్ చేసుకోగలిగితే హండ్రెడ్ పర్సెంట్ హెల్ప్ అవుతుంది అనమాట హెచ్బిఎల్ పవర్ సిస్టమ్ ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉన్నా సరే వాల్యూషన్ పరంగా అయితే మాత్రం కొద్దిగా ఇంకా హై కోర్టులో ఉంది కాబట్టి సో కొద్దిగా ఎక్కువగా కోర్టులో అయితే మాత్రం కనపడుతుంది కాబట్టి ఎక్కువ ప్రైజ్లో కోర్ట్ మీన్స్ సో ఎక్కువ ప్రైజ్లో కనపడుతుంది కాబట్టి ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ హెచ్బిఎల్ పవర్ విచ్ ఈస్ గుడ్ ఫర్ లాంగ్ టర్మ్ బట్ ద పాయింట్ ఈస్ డిప్ అవుతునేటప్పుడు తీసుకుంటే బెస్ట్ అనేది నా ఒపీనియన్ నా ఇంకొక క్వశ్చన్ ఏంటంటే సో ఇంకొక క్వశ్చన్ మీరు చూడండి తెలుగు టెక్ క్రికెట్ అనే పర్సన్ నేమ్ అలా ఉంది మరి సో ఎస్బీఐ బజాజ్ ఫైనాన్స్ ఐఆర్సీటీసీ ఏషియర్ మోటర్స్ ఈ కంపెనీ మీద ఈ కంపెనీస్ మీద మీ ఒపీనియన్ ఏంటి సో ద ఫస్ట్ వన్ దాని గురించి నా ఒపీనియన్ సో ద ఫస్ట్ వన్ దాని గురించి నా ఒపీనియన్ షేర్ చేయాలని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే మాత్రం ప్రతి వీడియోలో కూడా చెప్తూ వస్తున్నాను ఎస్బీఐ కానీ బజాజ్ ఫైనాన్స్ కానీ ఎస్బీఐ మీకు ఇప్పుడు ఆల్ టైమ్ హై దగ్గర ఉన్నట్టు కనబడుతుంది బట్ వాల్యుయేషన్స్ పరంగా చూసుకుంటే చాలా తక్కువ బజాజ్ ఫైనాన్స్ కూడా సో ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ ఎస్బీఐ బజాజ్ ఫైనాన్స్ నేను స్టిల్ ఎప్పటికీ కూడా పాజిటివ్ సైడ్ ఉన్నా ట్రస్ట్ మీ దోస్ టూ స్టాక్స్ ఆర్ బిగినింగ్ ఆఫ్ ద బుల్ ర్యాలీ కమింగ్ ఇయర్స్లో డెఫినెట్గా ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేయడం స్టార్ట్ చేస్తారు ఒకవేళ కానీ ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేయడం స్టార్ట్ చేస్తే మాత్రం డెఫినెట్గా ఎస్బీఐ బజాజ్ లో మనం పాజిటివ్ మొమెంటం చూస్తాం బజాజ్ ఫైనాన్స్కి బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ సెపరేట్ ఐపీఎల్ రాబోతుంది డిమారిజ్ అవుతూ అది కానీ నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ లోపుగానే వస్తాయి నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్ లోపుగానే వస్తాయి బజాజ్ ఫైనాన్స్ లో కూడా మనం పాజిటివ్ సైడ్ మొమెంటం చూసే ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉంటాయి ఈ టూ స్టాక్స్ని కూడా ప్రెసెంట్ రైట్నో పిక్ చేసుకోవడంలో తప్పు లేదు నా పోర్ట్ఫోలియోలో కూడా ఈ టూ స్టాక్స్ అయితే మాత్రం ఉన్నాయి నా ఐఆర్సీటీసీ వన్ ఇన్ కమ్స్ టు ఐఆర్సిటీసీ దిస్ ఈజ్ అన్ పిహెచ్ స్టాక్ సో అయితే ఎస్బీఐ కూడా పిహెచ్ స్టాకే కదా మీరు అనొచ్చు బట్ వాల్యుయేషన్స్ పరంగా ఫైనాన్షియల్ కి ఇవ్వాల్సిన రిటర్న్ పరంగా చూసుకుంటే పెద్దగా ఏమీ ఇవ్వలేదు అందుకే నేను ఎస్బీఐ చెప్పిన బట్ ఐఆర్సిటిసి ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ సో బెటర్ అవాయిడ్ బికాస్ ఎలక్షన్స్ మీకు తెలుసు నెక్స్ట్ వీక్ నుంచి వీక్లీ లో నెక్స్ట్ అదే మాట్లాడబోతున్నాను సో నెక్స్ట్ వీక్ నుంచి కొన్ని స్టేట్స్లో ఎలక్షన్ స్టార్ట్ అవుతున్నాయి పోలింగ్ కూడా డెఫినెట్గా మార్కెట్ మీద అది ఇంపాక్ట్ పడుతుంది సో ఐఆర్సీటీసీ స్టాక్ కూడా ప్రెసెంట్ రైట్ రైట్నో పీక్ లో ఉంది సో ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత అయినా సరే ఈ స్టాక్స్లో కరెక్షన్స్ అవుతాయి అందుకే ఈ స్టాక్ అయితే మాత్రం ఇప్పుడు ప్రెసెంట్ టచ్ చేయొద్దు అనేది నా ఒపీనియన్ అలానే హెచ్ఆర్ మోటార్స్ రీసెంట్గా మీకు తెలుసు బజాజ్ ఆటోలో కొత్త కొత్త పల్సర్ బైక్స్ కానీ ఈవీ లోకి ఎంటర్ అవడం కానీ బజాజ్ ఆటోకి అవుతున్న న్యూ సేల్స్ డేటా కానీ చాలా బిగ్ వేలో బూమ్ అవ్వడానికి అయితే మాత్రం చూ చూస్తుంది అయితే ఐ మీన్ అవుతుంది కూడా మనం చూస్తున్నాం హెచ్ఆర్ మోటార్స్ వాల్యుయేషన్స్ పరంగా చూసుకున్న ఎర్నింగ్స్ పరంగా చూసుకున్న అంత పాజిటివ్గానే ఉంది బట్ కాకపోతే కాంపిటేటర్స్ కొద్దిగా ఉన్నారు సో అది ఒకటి మనం చెక్ చేసుకోవాలి ఇంకోటి ఏంటంటే హెచ్ఆర్ మోటార్స్ వాల్యుయేషన్ కూడా నాకు అంత హై పరంగా అయితే ఏమి కనిపించట్లేదు లాంగ్ టర్మ్ అయితే హెచ్ఎన్ మోటర్స్ కూడా మంచిదే ఈవెన్ ఇప్పుడు పికప్ చేసుకున్నా సరే ఈ కంపెనీని మంచిదే అనేది నా ఒపీనియన్ నా నెక్స్ట్ క్వశ్చన్ ఇంకోటి అడుగుతుంది ఏంటంటే ప్రీతం బేసిక్గా దీని గురించి నేను చెప్పాలి డ్యూరింగ్ కోవిడ్ టైమ్స్ బాట్ టాటా మోటార్స్ ఎట్ ఎయిటీ ఎయిట్ రూపీస్ అండ్ సోలిడ్ ఎట్ నైంటీ త్రీ రూపీస్ థౌజండ్ షేర్స్ అనుకున్నారు అంటే అప్రాక్సిమేట్లీ అక్కడ ఫైవ్ థౌజండ్ రూపీస్ ప్రాఫిట్ వచ్చింది అండ్ ఇంకా తనకు గుర్తుందంట రిలయన్స్ థౌజండ్ లెవెల్స్ ఉన్నాయి ఆ టైంలో ఎస్బీఐ వన్ ఫిఫ్టీ రూపీస్ లెవెల్స్ లో ఉన్నాయి ఐటీసీ వన్ సిక్స్టీ రూపీస్ లెవెల్స్ లో ఉన్నాయి వొడాఫోన్ త్రీ రూపీస్ దగ్గర ఉందంట ఇంకా చాలా ఉన్నాయి బట్ నాలెడ్జ్ గా లేకపోవడం వల్ల నేను ఫార్టీ టు ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ అంటే నాలెడ్జ్ ప్రాపర్గా లేకపోవడం వల్ల అందులో ప్రాఫిట్స్ తను చాలా మిస్ అయ్యాడంట సో మిస్ అయిన తర్వాత ఇప్పుడు ఆప్షన్స్ ట్రేడింగ్ లోకి వెళ్ళి పెర్ డే ఫార్టీ థౌసండ్ టు ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ గెయిన్ చేస్తున్నారంట బట్ ఎంత గెయిన్ చేసినా స్టిల్ ఎప్పటికీ ఆప్షన్స్లో ట్రేడ్ చేసేటప్పుడు ఆ భయం పోవట్లేదు ఆప్షన్స్ ఆప్షన్స్లో ట్రేడ్ చేసేటప్పుడు ఆ టెన్షన్ చాలా ఎక్కువగా ఉంటుంది దాని బదులు ఈక్విటీలో పెట్టడమే బెస్ట్ అనే ఫీలింగ్ కూడా ఎప్పుడు తనకు కలుగుతుంది కానీ ఆప్షన్స్ నుంచి బయటికి రావడం చాలా కష్టం అవుతుంది ఎందుకంటే తను ఆల్రెడీ ఆప్షన్స్కి ఎడిక్ట్ అయిపోయాడని తను చెప్తున్నారు యాక్చువల్గా ఈ పర్సన్ నేను పాయింట్ చేయాలని క్వశ్చన్ నేను పిక్ చేయలేదు ఇందులో నైంటీ పర్సెంటేజ్ తనంటే చాలా బ్రేవ్గా సో కామెంట్ బాక్స్ లో చెప్పగలిగారు బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అలా చెప్పరు కూడా సో నేను ఇలా ఎడిక్ట్ అయ్యాను రాలేపోతున్నానని సో నేను హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంటేజ్ చెప్తున్నాను నేను ఇప్పటికీ ఒక హండ్రెడ్ టైమ్స్ పైన చెప్పు ఉంటాను సో యూట్యూబ్ వీడియోస్ లో అయినా కానీ మా పెయిడ్ మెంబర్స్కి అయినా కానీ మా కమ్యూనిటీ మెంబర్స్కి అయినా కానీ నేను చాలా సార్లు చెప్పిన నేను చెప్పింది ఏంటంటే రిమెంబర్ స్టాక్ మార్కెట్ లో మనం ట్రేడింగ్ ఏదైతే చేస్తున్నామో ట్రేడింగ్ అనేది కేవలం సర్వైవ్ అవ్వడానికి కోసమే లేదా మార్కెట్ లో మనకు టచ్ ఉండడం కోసమే ట్రేడింగ్ చేసేది కూడా మన దగ్గర ఒక వన్ ల్యాక్ ఉంటే దాంట్లో మనం ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంటేజ్ మ్యాక్స్ ట్వంటీ పర్సెంటేజ్ నేను చెప్తాను ట్వంటీ పర్సెంటేజ్ ఆర్ థర్టీ హ్యాండిల్ చేసుకోగలను అంటే వన్ ల్యాక్లో లో థర్టీ థౌసండ్ ట్రేడింగ్ చేయాలి సెవెంటీ పర్సెంటేజ్ ఇన్వెస్ట్మెంటే చేయాలి సో నేను చాలా సార్లు చెప్పాను గుర్తున్న వాళ్ళు కామెంట్ బాక్స్ లో ఒకసారి మెసేజ్ చేయండి ఎందుకు అని అంటే మన అల్టిమేట్ గోల్ ఏంటంటే వెల్త్ జనరేట్ చేయడానికే మన అల్టిమేట్ గోల్ ఉండాలి తప్ప షార్ట్ టర్మ్ లో మనీ వస్తుంది అని చెప్పేసి దాంట్లో మొత్తం అమౌంట్ పెట్టేసి దాన్ని మళ్ళీ పోగొట్టేసుకొని ఇలాంటి డెసిషన్స్ అయితే మాత్రం చేయొద్దు బికాజ్ నేను వన్ థింగ్ చెప్తాను ఎఫ్ఎన్ఓలోకి అండ్ వచ్చేవాళ్ళు ఎవరైనా సరే నేను కూడా ఎఫ్ఎన్ఓలోకి వచ్చాను కానీ నా క్యాపిటల్ అంతా కూడా ఎప్పుడు కూడా ఎఫ్ పెట్టలేదే సో కొంత సో నెవర్ ఎవర్ ట్రై టు పుట్ ఆల్ యువర్ ఎగ్స్ ఇన్ ద సింగిల్ బాస్కెట్ అంటారు కదా ఎగ్జాక్ట్లీ కంప్లీట్ ఎగ్స్ కూడా సింగిల్ బాస్కెట్ లో మనం ఎప్పుడు కూడా పెట్టడానికి ట్రై చేయకూడదు బికాస్ ఆప్షన్స్ అనేది ఇట్స్ అండ్ బ్యాస్ట్ సబ్జెక్ట్ అలానే ఆప్షన్స్ అనేది హై రిస్క్ హై రివార్డ్ సెగ్మెంట్ ఆబ్వియస్లీ మనం చేసే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు తక్కువ అమౌంట్తోనే మార్కెట్ని మనం ఇన్వెస్ట్ ఐ మీన్ ట్రేడ్ చేసుకుంటూ ఉండాలి ఇన్వెస్ట్మెంట్ చేసేది ఎప్పుడైనా సరే ఎక్కువ అమౌంట్ ఉండాలి సో ఎందుకనంటే బికాజ్ అల్టిమేట్గా మనకి లాంగ్ రన్ నెక్స్ట్ టెన్ ఇయర్స్కి ఫైవ్ ఇయర్స్కి మనకి మంచి రిటర్న్ అయితే మాత్రం అది జనరేట్ చేస్తుంది కాబట్టి మోస్ట్లీ నేను ఆప్షన్స్కి తక్కువ క్యాపిటల్ ఇవ్వమని సజెస్ట్ చేస్తాను ఇఫ్ ఆర్ ఎడిక్టింగ్ టు ఆప్షన్స్ నేను వన్ థింగ్ చెప్తాను సో మీరు ఆప్షన్స్ కానీ ఎడిక్ట్ అవుతున్నారని అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి మార్కెట్లో మీరు పెట్టే అమౌంట్ అనేది ట్రేడింగ్ చేయడానికైనా దేనికైనా యూర్ జస్ట్ ఎ స్మాల్ పర్సన్ మార్కెట్లో మీరు ఎప్పుడు ఎఫ్ఐడీటా డిఐడేటా చూస్తారు టూ థౌసండ్ త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ క్రోర్స్ ద వన్ హూ ఈస్ లీడింగ్ ద మార్కెట్ సో మనం చాలా చిన్న పర్సన్ మీ మార్కెట్లో సో వాళ్ళతో మనం ఫైట్ చేసి మనం లైఫ్ లాంగ్ సర్వైవ్ అవ్వాలి అనుకోవడం అనేది కష్టం ప్యూర్ టెక్నికల్గా నాలెడ్జ్ గెయిన్ చేసేవారు ఆప్షన్స్లో సర్వైవ్ అవుతారు కానీ ఆప్షన్స్లో ఆ వాళ్ళైనా సరే ప్యూర్గా ప్రొఫెషనల్గా ఆప్షన్స్లో ట్రేడ్ చేసే వాళ్ళైనా కానీ ఏ రోజు కూడా మొత్తం వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులతో ఆప్షన్స్లో ట్రేడ్ చేయరు నేను ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ బట్టి చెప్తున్నాను ఎవరు ఇలా జెన్యున్గా చెప్పరు వాళ్ళకి ఏదో వ్యూస్ రావడం కోసమో నేను అంత ఆప్షన్స్లోనే పెట్టేస్తున్నాను అంత ఆప్షన్స్లోనే ట్రేడ్ చేస్తున్నాను అంటుంటారు సో మేబీ ఇంకా కొంతమంది మన తెలుగులో జెన్యూన్ ఛానల్స్ ఉన్నాయి బట్ నేను చెప్తున్నాను సో తెలుసుకోవడానికి ట్రై చేయండి నిజం ఏంటి ఎక్కడ ఏం ఫ్యాక్టర్ ఉన్నది తెలుసుకోవడానికి ట్రై చేయండి అది హండ్రెడ్ పర్సెంట్ మీకు హెల్ప్ అవుతుంది సో ఇది నా సైడ్ నుంచి ఇచ్చే సజెషన్ తన పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో దాని మీద నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా కంబైన్ చేసి మీకు షేర్ చేశాను అంతే నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ సో శ్రావణి గారు అడుగుతున్నది ఏంటంటే పాలీ క్యాబ్ గురించి అడుగుతున్నారు బేసిక్ గా రీసెంట్ గా పాలీ క్యాబ్ మీద ఈడీ రైడ్ జరుగుతున్నాయి అని ఇలాంటివి తెలిసినప్పుడు పాలీ క్యాబ్ కంపెనీ టూ డేస్లోనే ఫార్టీ పర్సెంటేజ్ కరెక్షన్ అయింది ఏదైతే కరెక్షన్ అయిందో అది పాలిక్యాప్ రికవరీ అవుతూ ట్రై చేసింది పాలీక్యాప్ ఫండమెంటల్ పరంగా అయితే మాత్రం స్టిల్ ఇప్పటికీ కూడా స్ట్రాంగ్ గానే ఉంది ఈ ఫైవ్ ఫండమెంటల్ ఫండమెంటల్ అనాలిసీస్ బేస్డ్ ఆన్ ఇయర్ ఆన్ ఇయర్ ప్రాఫిట్స్ అయినా కానీ క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాఫిట్స్ అయినా కానీ అన్ని పాజిటివ్ సైడే ఉన్నాయి బట్ లాస్ట్ ఫోర్ క్వార్టర్లీస్ నుంచి ఫైవ్ క్వార్టర్లీస్ నుంచి అయితే ఫైవ్ క్వార్టర్లీస్ నుంచి ప్రాఫిట్లో అంత హెవీ మొమెంటం కనిపించట్లేదు జస్ట్ ఒక మూవ్ మూవ్లైనా కనపడుతుంది స్టిల్ ఇప్పటికీ కూడా పాలిక్యాప్ కంపెనీ అయితే మాత్రం లిటిల్ బిట్ వాల్యుయేషన్ లానే కనపడుతుంది లాంగ్ టర్మ్ కి అయితే పాలిక్యాప్ చాలా మంచిది మీరు నెక్స్ట్ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ చూస్తే మీకు తో సంబంధం లేదు బట్ లోవర్ ప్రైస్కే నేను తో లాంగ్ టర్మ్ కైనా నేను లోవర్ ప్రైస్ కొంటాను కొంటానని అనుకుంటే మాత్రం సో ఇట్స్ బెటర్ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకొని తర్వాత డిప్ అవుతుండేటప్పుడు యావరేజ్ చేసుకోండి బికాజ్ ఏ స్టాక్ ఎప్పుడు కూడానా ఇంత కరెక్షన్ అవుతుందని మనం చెప్పలా మేబీ ఇది ఒక టూ ఇయర్స్ వన్ అండ్ హాఫ్ ఇయర్ కన్సల్టేషన్ లోకి వెళ్ళిపోయి డౌన్ సైడ్ రాకుండా ఓకే సార్ అప్ సైడ్ వెళ్తే సో మనం ఎప్పుడు డౌన్ అవుతుంది ఎప్పుడు డౌన్ అవుతుంది అని వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేసి మొత్తం మనీ పోగొట్టుకునేదే ఉంటుంది కదా అంటే ఐ మీన్ ప్రాఫిట్ మిస్ అయ్యేదే ఉంటుంది కదా అది నా ఒపీనియన్ అనమాట సో నా కమింగ్ టు ద అనదర్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ గురించి చెక్ చేసుకుంటే ఇక్కడ మీరు క్లియర్గా చూడండి ఇంకొక ఐ మీన్ సేమ్ పర్సన్ ఇతను ఇందాక కూడా డౌట్ అడిగారు ఇప్పుడు కూడా ఇతను అడుగుతుంది సో వైష్ణవి అని చెప్పేసి సో వి సిస్ ఉష్ణవి అని వచ్చింది ఇక్కడ ఇట్స్ ఓకే ఫైన్ పేరు గురించి పక్కన పెడితే ఇక్కడ చూడండి ఐనాక్స్ ఇండియా ఐనాక్స్ విండ్ ఇప్పుడు కొనచ్చా టార్గెట్ ఎంత ఉండాలి సో నేను ఇప్పటికీ చెప్తున్నా మీరు ఏదైనా ఒక కంపెనీని కానీ ట్రై ఐ మీన్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ చూడండి ఐనాక్స్ విండ్ రీసెంట్గా లిస్ట్ అయిన ఐపీఓ మీకు తమిళ మీద పెట్టాను కూడా చూడండి మల్టీ బ్యాగర్ కంపెనీస్ని ఎట్లా ముందుగానే తీసుకోవాలి మీ పోర్ట్ఫోలియోలో ఎలా మల్టీ బ్యాగర్ కంపెనీస్ని పెట్టుకోవాలని ఇదే క్వశ్చన్ ఒక పర్సన్ కూడా అడిగారు మీరు ఇక్కడ చూడండి సో ఒక పర్షన్ ఐపీఓకి అప్లై చేసేటప్పుడు రాకపోతే లిస్ట్ అయ్యాక బై చేయొచ్చా ఫర్ లాంగ్ టర్మ్ అవి మల్టీ గా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా అని సో అదే క్వశ్చన్ ఇప్పుడు ఇతను కూడా అడిగారు చూడండి సో అదే క్వశ్చన్ ఇతను కూడా అడిగారు సో ఇతను అడిగింది కూడా మీరు ఇక్కడ క్లియర్గా చూస్తే ఐనాక్స్ ఇండియా ఐనాక్స్ విండ్ తీసుకోవచ్చా అని చెప్పేసి సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే మీరు ఇక్కడ క్లియర్గా చూడండి ఐనాక్స్ ఇండియా కూడా రీసెంట్గా ఐపీఓకి లిస్ట్ అయింది ఐనాక్స్ ఇండియా ఫండమెంటల్ పరంగా చూసుకుంటే వీళ్ళకి మోస్ట్లీ బిజినెస్ రెవెన్యూ అంతా కూడా ఇండస్ట్రియల్ గ్యాస్ ద్వారా వస్తుంది వాళ్ళు కూడా క్లయింట్ బేస్ చాలా ఎక్కువగానే ఉంది అయితే పాయింట్ ఏంటంటే మీరు ఒక కంపెనీని ఐపీఓలోకి అప్లై చేసినప్పుడు ఒకవేళ మీరు మిస్ అయితే దాన్ని ఎప్పుడు రిగ్రెట్ అవ్వద్దు మీరు ఐఆర్ఎఫ్సి చూడండి ఇప్పుడు ఐఆర్సీటీసీ చూడండి హాల్ చూడండి ఐపీఓలో లిస్ట్ అయినవి ఏవైనా సరే సో అది ఐపీఓ నేను అప్లై చేసాను నాకు రాలేదని ఎప్పుడు ఉండిపోద్దు మీరు అప్లై చేసిన తర్వాత ఆ కంపెనీ ఫండమెంటల్గా స్ట్రాంగ్ అనుకోండి ఎంతకు లిస్ట్ అవుతుందో చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఐనాక్స్ ఇండియానే తీసుకోండి ఫార్టీ వన్ పర్సెంటేజ్ లిస్ట్ అయింది కంపెనీకి పాజిటివ్స్ ఉన్నాయి కాంపిటేటర్ అంతగా లేరు కంపెనీ యొక్క బిజినెస్ చూడండి కంపెనీ యొక్క ప్రాఫిట్ చూడండి కంపెనీ ప్రాఫిట్స్ పరంగా మీరు చెక్ చేసుకుంటే హీరో ఇయర్ పరంగా చెక్ చేస్తే ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే వన్ థర్టీ వన్ ఫిఫ్టీ త్రీ ఇట్లా ఉన్నాయి సో బిజినెస్ రిజల్ట్స్ పరంగా అయితే మాత్రం బట్ ఓన్లీ ఒక్కటే మనకి మేబీ అపోజ్ అపోజ్ చేయొచ్చు ఇన్వెస్టింగ్ చేయకుండా బికాస్ ఇండస్ట్రీ పీ కన్నా స్టాక్ పీ ఎయిటీ వన్ టైమ్స్ ట్రెడ్ అవుతుంది రిమెంబర్ ఎయిటీ వన్ టైమ్స్ స్టాక్ పీ ట్రేడ్ అవ్వడం అనేది చాలా హై సో ఇలాంటి కంపెనీస్ ఏం చేయాలి ఐపీఓలోకి వస్తాయి బాగా హై వాల్యూషన్లో ఉన్నాయి అనుకోండి కరెక్షన్ అయినంత వరకు వెయిట్ చేయాలా సో ఎందుకంటే కాంపిటీటర్ లేరు అయితే ఓన్లీ వన్ థింగ్ ఐనాక్స్ ఇండియాకి మనం చూడాల్సిన నెగిటివ్ పాయింట్ ఒకటే దీని యొక్క మేజర్ రా మెటీరియల్ అనేది స్టీల్ కానీ పలోడియం ఆక్సైడ్ కానీ అల్యూమినియం కానీ ఇలాంటి రా మెటీరియల్స్ ఈ కంపెనీకి ఏవైతే ఉన్నాయో ఇవి కమోడిటీస్ మీద డిపెండ్ అయి ఉన్నాయి కదా ఆబ్వియస్లీ ఒక కమోడిటీ మీద ట్రేడ్ అయ్యే ఐ మీన్ రా మెటీరియల్ ఉన్నా కంపెనీస్కి అయితే మాత్రం మోస్ట్లీ ఆ కమోడిటీ ప్రైజెస్ పెరిగినటప్పుడు లేదా తగ్గినప్పుడు తగ్గినప్పుడు ఐనాక్స్ ఇండియా కంపెనీకి హ్యూజ్ ఇంపాక్ట్ అయితే మాత్రం ఉంటుంది అందుకే మీరు చేసేటప్పుడు మాత్రం ఐనాక్స్ ఇండియా కంపెనీని ఇలాంటివి కూడా ట్రాక్ చేసుకొని చేయడానికి ట్రై చేయండి సో మల్టీ బ్యాగర్ మీకు కావాలనుకుంటే నేను ఇచ్చే బెస్ట్ సజర్షన్ ఒకటి రీసెంట్గా లిస్ట్ అయిన ఐపీఓస్ని తీయండి లాంగ్ టర్మ్కి అది మంచిగా ఉందో లేదో చూడండి కాంపిటేటర్స్ ఎలా ఉన్నారో చూడండి సో దాని యొక్క బిజినెస్ ఇండియాలో ఎంత మార్కెట్ షేర్ ఉందో చూడండి వీళ్ళ యొక్క క్లైంట్ బేస్ చూడండి సో ప్రమోటర్స్ మీద రిటికేషన్స్ ఉన్నాయి లేదో చూడండి అవి చూసి రీసెంట్ గా లిస్ట్ అయిన ఐపీఓన్ గానీ అలాంటివి సెలెక్ట్ చేసి డిప్ అవుతున్నప్పుడు మీరు క్యాప్చర్ చేయగలిగితే ట్రస్ట్ మీ అది మీకు షార్ట్ టైంలోనే లోనే మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇస్తాయి ఆల్రెడీ పెరిగిపోయిన కంపెనీస్ మార్కెట్ లో బిగ్ జైన్ గా ఉండిపోయిన కంపెనీస్ ని మీరు టచ్ చేసి ఏం చేయలేరు సో మోస్ట్లీ సో ముందుగానే కంపెనీస్ ఏవైతే ఆ లిస్ట్ అయినా ఇప్పుడు సింపుల్ చూడండి బీఎస్సీ ఉంది చాలా వరకు పెరిగిపోయింది మనకు అనవసరం నెక్స్ట్ స్టాక్ మార్కెట్లోకి వస్తే ఆబ్వియస్లీ ఎన్ఎస్సీ అనేది ఒక మంచి వాల్యూషన్ వచ్చింది అనుకోండి సో మనకి బెస్ట్ ఆపర్చునిటీ కదా బీఎస్సీలో ఆల్రెడీ టూ థౌసండ్ పర్సెంటేజ్ ర్యాలీ చూసాం అదే టూ థౌసండ్ పర్సెంటేజ్ మిస్ అయిన రిగ్రెట్ అయ్యే బదులు అదే టూ థౌసండ్ పర్సెంటేజ్ ర్యాలీ కోసం ఎన్ఎస్సీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎట్లా ఉంటుందో ఆలోచించండి ఎగ్జాక్ట్లీ అలాంటి కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్సే మీరు ఎప్పుడైనా ఆలోచించుకోవాలి నౌ కమింగ్ టు ది ఇంకో పాయింట్ మీరు ఐనాక్స్ బిండ్ గురించి అడిగారు కదా ఐనాక్స్ విండ్ అనేది రీసెంట్ డేస్ లో కొద్ది హెవీగా కరెక్షన్ అయింది ఐనాక్స్ విండ్ కంపెనీ అయితే మాత్రం అంతకు ముందు పెద్దగా పెర్ఫామ్ చేయలేదు సడన్ అవుట్ ఇచ్చి ఐనాక్స్ విండ్ కంపెనీ టూ థర్టీ నుంచి సిక్స్ ట్వంటీ ఫైవ్ వరకు ర్యాలీ అవ్వడానికి రీజన్ ఏంటంటే గా వీళ్ళు ఏంటంటే విండ్స్ ని బిట్ చేసేటప్పుడు రివర్స్ ఆప్షన్ ఉండేది దీనివల్ల ఒక కాంపిటేటర్ కూడా బిట్ చేస్తూ ఉండేవాడు ఈ కాంపిటేటర్ బిట్ చేయడం వల్ల వీళ్ళు ఎక్కువగా టారిఫ్ రేట్స్ పెరిగేవి కాదు అందువల్ల ఈ కంపెనీస్ కి పెద్దగా ప్రాఫిట్ ఉండేవి కాదు సుజ్రాన్ ఎనర్జీ గానీ ఐనాక్స్ విన్ గానీ తర్వాత రెన్యూబుల్ మినిస్టర్ ఏం చేశారంటే ఈ రివర్స్ ఆప్షన్ ని ఆపేశారు రివర్స్ ఆప్షన్ ఆపేసేటప్పుడు కాంపిటేటర్ ఎవరు కూడా బిట్ చేయడానికి రారు సో కాంపిటేటర్స్ బిట్ చేయడానికి రాలేటప్పుడు ఆ కంపెనీస్కి పాజిటివ్ కాబట్టి బిగ్ వేలో రెవెన్యూ జనరేట్ అవుతుంది వాళ్ళకి బట్ ఒకేసారి మినిస్టర్ సో ఈజ్ చేసేసరికి రూల్స్ ని ఈజ్ చేసేసరికి ఒకేసారి ఏం జరిగిందంటే సో టారిఫ్ రేట్స్ బాగా పెరిగిపోయినాయి ఆ తర్వాత మళ్ళీ కూడా సో రివర్స్ ఆప్షన్ మళ్ళీ పెడతాము ఎందుకంటే టారిఫ్ రేట్లు మీరు పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు రివర్స్ ఆప్షన్ లేకపోవడం వల్ల అని సో సెటెన్ అలర్ట్స్ వచ్చేసరికి ఐనాక్స్ ఇండియా కరెక్షన్ అయింది అయితే ప్రజెంట్ రైట్ నా అది ఇంకా కన్ఫర్మ్ చేయలేదు ఒకవేళ కానీ కన్ఫర్మ్ అయితే మాత్రం మేబీ ఐనాక్ ఇండియా లిటిల్ బిట్ కరెక్షన్ అవ్వచ్చు సుజలాన్ ఎనర్జీ అయినా సరే గవర్నమెంట్ ఇచ్చే షాక్ బట్టి బట్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా దీని తర్వాత ఏం డిసిషన్ తీసుకుంటారన్న దాన్ని బట్టి ఈ కంపెనీని టచ్ చేయడం అనేది బెస్ట్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే ఐనాక్స్ విండ్ కంపెనీ ప్రెసెంట్ లాసెస్ లో రన్ అవుతుంది సో ఒక లాస్ మేకింగ్ కంపెనీ మీద అంత తో తీసుకోవడం అనేది కరెక్ట్ పాయింట్ కాదు గవర్నమెంట్ బెనిఫిట్ రూపంగా చూసుకుంటే పాజిటివ్నే బట్ కాకపోతే ఒక టూ టు త్రీ ని వెయిట్ చేసి చూడాలి ఎలాంటి కంపెనీస్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఇది మెయిన్ పాయింట్ అనమాట నా వల్లనే నెక్స్ట్ క్వశ్చన్ ఇంకోటి అడుగుతుంది ఏంటంటే కృష్ణప్రసాద్ గారు పీవీఆర్ స్టాక్ గురించి అడుగుతున్నారు నేను ఒకటే చెప్పాలి పీవీఆర్ స్టాక్ గురించి అడిగితే బేసిక్ గా పీవీఆర్ స్టాక్ అనేది కంప్లీట్ గా న్యూస్ బేస్డ్ స్టాక్ ఈ స్టాక్ కి ఇంతకు ముందు టూ థౌజండ్ ట్వంటీకి ముందు మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి ఈ కంపెనీ మీద ఎందుకంటే ఆ టైంలో అందరూ మూవీ థియేటర్స్ వెళ్ళి సినిమాస్ చూసి ఉండేవారు సో ట్వంటీ ట్వంటీ క్రాష్ వచ్చిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద మూవీస్ వెబ్ సిరీస్ అన్ని కూడా ఓటీటీ ప్లాట్ఫామ్స్ లోకి వచ్చేస్తున్నాయి పీపుల్ ఓటీటీకి ఒక మూవీ వచ్చినప్పుడు ట్వంటీ డేస్ లోనే ఓటీటీ లోకి వచ్చేస్తుంది థర్టీ డేస్ లోనే ఓటీటీకి వస్తుంది ఏదో మంచి మూవీ అయితే ఫిఫ్టీ డేస్ టైం పడుతుంది తొందరగా మూవీస్ ఓటీటీలోకి రావడం వల్ల ఎక్కువ డేస్ మూవీస్ అనేవి వాడట్లేదు థియేటర్స్లో అది పీవర్ ఎన్ఎక్స్కి నెగిటివ్ రీసెంట్గా పాన్ ఇండియా మూవీస్ ఏవి కూడా అంత ఎక్కువ హిట్ అవ్వకపోవడం వల్ల సో ఈ కంపెనీకి అందుకే రెవెన్యూ కూడా జనరేట్ అవ్వట్లేదు ఆ వీళ్ళు వీలు మల్టీప్లెక్స్ అయినోక్స్లు కానీ సో ఇవన్నీ కూడా ఇంక్రీస్ చేసుకుని వెళ్తున్నారు బట్ ఎంత ఇంక్రీస్ చేసినా సరే రెవెన్యూ మూవీ అనేది ఏదైనా మంచిది హిట్ అయ్యే వస్తేనే కదా ఇలాంటివి ఏంటంటే కంప్లీట్ న్యూస్ బేస్ అన్నమాట సో రిజల్ట్స్ పరంగా కూడా చూడండి చాలా హైలీ గా ఉంటాయి ఈ కంపెనీస్ రిజల్ట్స్ పరంగా చూడండి లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి లో రన్ అవుతుంది కోవిడ్ తర్వాత ఒక్కసారి కూడా ఈ కంపెనీ అంతగా ప్రాఫిట్ లోకి వెళ్ళాయి లోకి తగ్గుతూ వస్తుంది బట్ స్టిల్ ఎప్పటికీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్స్ బెటర్ పియ్యూఆర్ ఐనాక్స్ ని చూస్ చేసుకోవడమే కరెక్ట్ పాయింట్ కాదనేది నా ఒపీనియన్ ఇలాంటివి షార్ట్ టర్మ్ లో మీరు రిస్క్ చేస్తాం అనుకుంటే పాన్ ఇండియా మూవీ వస్తే అది హిట్ అవుతుందని అనుకుంటే ముందుగానే బై చేసి పెడతారు ఆ మూవీ హిట్ అయితే ఒకేసారి మార్కెట్లో బూమ్ అవుతుంది అంటే పియ్యూఆర్ ఐనాక్స్ బూమ్ అవుతుంది బికాస్ థియేటర్కి వచ్చే వాళ్ళ నెంబర్స్ పెరుగుతాయి కదా ఆబ్వియస్లీ ప్రాఫిట్ ఎక్కువగా వస్తుంది అనమాట ఇది మెయిన్ పాయింట్ టీం వీడియోని కంటిన్యూ చేసే ముందు డెఫినెట్గా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా కంటెంట్ నచ్చిందంటే మాత్రం లైక్ చేస్తారని నేను అనుకుంటున్నాను అలానే ఇంకోటి చూడండి సో రవికాంత్ గారు ఇప్పటికి త్రీ టు ఫోర్ టైమ్స్ ఇది అడిగారు మారిషియస్ మీద డబల్ ట్యాక్సెస్ డబల్ ట్యాక్సేషన్ అవాయిడ్ చేస్తున్నారు ఇండియన్ గవర్నమెంట్ ఇది నెగిటివ్ న్యూస్ కదా ఎఫ్ఐఎస్ మాక్సిమం ఎగ్జిట్ అవుతారా మార్కెట్లో హెవీ కరెక్షన్ ఏదైనా జరుగుతుందా ఓకే సో ఇక్కడ మీరు చూస్తే బేసిక్గా మారిషియస్కి ఇండియాకి నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీస్లో సో నైన్టీన్ ఎయిటీస్లోనే అగ్రిమెంట్ అయితే జరిగిందంట సో నేను మీరు చెప్పిన తర్వాత క్లియర్గా చూసాను కూడా ఎఫ్పిఐ ఇన్వెస్ట్మెంట్ మారిషియా దగ్గర నుంచి అయితే ఫోర్ పాయింట్ వన్ నైన్ ట్రిలియన్ రూపీస్ అయితే మాత్రం ఉంది అంటే బిలియన్లో మాట్లాడుకుంటే ఫిఫ్టీ పాయింట్ టూ జీరో బిలియన్ డాలర్స్ సో ఎఫ్పిఐ ఇన్వెస్ట్మెంట్లో సిక్స్ పర్సెంటేజ్ వీల్దే ఉంది హండ్రెడ్ లో కేవలం సిక్స్ పర్సెంటేజ్ ఉంది ఉంది ఒక పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఇండియన్ గవర్నమెంట్కి మారిషియస్కి ఉన్న అగ్రిమెంట్ అయితే మాత్రం ఇప్పటిది కాదని తెలుస్తుంది వీళ్ళ అగ్రిమెంట్ అయితే మాత్రం నైన్టీన్ ఎయిటీస్లో కూడా ఉంది అయితే ఇంకా కన్ఫర్మేషన్ చేయలేదు ఇగోండి అగ్రిమెంట్ నైన్టీన్ ఎయిటీ సో ఈ డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ అయితే మాత్రం నైన్టీన్ ఎయిటీ టూ సో ఇప్పుడు దీన్ని ఇంకా కన్ఫర్మేషన్ చేయలేదు ఒకవేళ కానీ కన్ఫర్మేషన్ చేస్తే ఎఫ్పిఎస్ మేబీ లిటిల్ బిట్ ఎగ్జిట్ అయ్యే ఛాన్సెస్ అయితే మాత్రం ఉన్నాయి ఎగ్జిట్ అయిపోవచ్చు కానీ చేస్తే బట్ కాకపోతే చూడాలి చూడాలి ఏం జరుగుతుంది అనేది బట్ ప్రజెంట్ రైట్ నో ఈ న్యూస్ పరంగా అయితే మాత్రం ఎక్కడ అంత హాట్ టాపిక్ గా వెళ్ళట్లేదు బట్ మోస్ట్లీ ఒకవేళ కానీ ఇది కన్ఫర్మ్ చేస్తే ఫైనాన్షియల్ మినిస్టర్ కూడా ఇంకా కన్ఫర్మ్ చేయలేదు సో ఫైనాన్షియల్ మినిస్టర్ కూడానా ఒకవేళ కానీ సో ఇమీడియట్ రెస్పాండ్ అయ్యి కానీ ఏదైనా కానీ మాట్లాడితే మాత్రం మోస్ట్లీ అది నిజమే అని లేకపోతే సో ఐటీ డిపార్ట్మెంట్ కన్సర్న్స్ రేస్ చేసింది కరెక్టే అని చెప్పేసి ఇలాంటిది ఏదైనా వచ్చినా అది కన్ఫర్మ్ అవుతుందని తెలిసినా మోస్ట్లీ మార్కెట్లో అయితే మాత్రం బిట్ కరెక్షన్ అయితే మాత్రం అవుతుంది ఇది ఈ స్టాక్ డేటా నుంచి ఐ మీన్ వీళ్ళ దగ్గర నుంచి అయితే అప్డేట్ ఇంకోటి చూడండి పవన్ కళ్యాణ్ అనే పర్సన్ అడుగుతున్నారు బడ్జెట్ డే రోజు చాలా మంది యూట్యూబర్స్ చెప్తారంట త్రీ వరకు ఫార్ ఓటీఎం టెన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ తీసుకుంటే బెటర్ అని సో నా ఒపీనియన్ ఏంటంటే బడ్జెట్ రోజు నేను మోస్ట్లీ ఏటీఎం సజెస్ట్ చేస్తాను ఓటీఎంస్ కూడా తీసుకోవచ్చు తక్కువ క్యాపిటల్ ఉంటే ఓటీఎంస్ కూడా తీసుకోవచ్చు టెన్ టు ఫిఫ్టీన్ రూపీస్ ఇంకో త్రీ వరకు వెయిట్ చేయక్కర్లేదు ప్రాఫిట్ వచ్చిందంటే స్టాప్ స్టాప్లోస్ ట్రైల్ చేసుకుంటూ వెళ్ళడమే తప్ప త్రీ వరకు హోల్డ్ చేయడం అనేది కరెక్ట్ పాయింట్ కాదనేది నా ఒపీనియన్ అలానే ఇక్కడ మీరు చూడండి హెచ్ఎల్వి లిమిటెడ్ కంపెనీ గురించి అదే పర్సన్ అడుగుతున్నారు హెచ్ఎల్వి లిమిటెడ్ కంపెనీ బేసిక్గా ఈ కంపెనీ గురించి నేను మాట్లాడాలంటే సో యాక్చువల్గా ఈ కంపెనీ ఇస్ దిస్ సో ఓకే రిమూవ్ అయిపోయింది అనుకుంటా సో ఇక్కడ మీరు చూస్తే ఈ కంపెనీ షేర్ వాల్యూ కూడా ఓపెన్ చేసి చూశాను స్మాల్ క్యాప్ కంపెనీ ఇది వాల్యూషన్ పరంగా కూడా హై ఉంది కంపెనీ డెప్టివ్ ఈక్విటీ చాలా తక్కువగానే ఉంది బట్ స్మాల్ క్యాప్ కంపెనీస్ లో ఎప్పుడైనా సరే అంతంత ర్యాలీ అయిపోయినప్పుడు చాలా కేర్ఫుల్గా మనం చూసి తీసుకోవాలి సో వన్ ఆర్ టూ క్వార్టర్లీస్లో బిగ్ రిజల్ట్స్ వచ్చాయని చెప్పేసి మనం ఎప్పుడు కూడా తీసుకోకూడదు వెయిట్ చేసి చూడాలి సో ఆ రిజల్ట్స్ కంటిన్యూ అవుతున్నాయి లేదనేది ఇది ఒక లాస్ మేకింగ్ కంపెనీ బట్ రీసెంట్గానే ప్రాఫిట్ లోకి అయితే కన్వర్ట్ అవుతుంది సో కరెక్టే బట్ వాల్యూషన్ పరంగా చూసుకుంటే కొద్దిగా హై కనబడుతుంది సో లిటిల్ బిట్ కరెక్షన్ అయితే బెటర్ అనేది నా ఒపీనియన్ ఎంఆర్ఎఫ్ కంపెనీ ఫోర్టీన్ పర్సెంటేజ్ లాస్లో వెళ్తుంది అని ఒక పర్సన్ మెసేజ్ చేశారు ఇక్కడ చూడండి ఎంఆర్ఎఫ్ కంపెనీ ఫోర్టీన్ పర్సెంటేజ్ యాక్చువల్గా అది నేను తీశాను స్క్రీన్ షాట్ సేవ్ అవ్వలేదు అనుకుంటా ఎంఆర్ఎఫ్ కంపెనీ గురించి అడిగారు ఎంఆర్ఎఫ్ కంపెనీ ఫోర్టీన్ పర్సెంటేజ్ మీకు లాస్లో ఉన్న నా పాయింట్ అయితే ఎంఆర్ఎఫ్ వాల్యుయేషన్స్ పరంగా చూశాను రిజల్ట్స్ పరంగా చూశాను రెండు అల్టిమేట్గా ఉన్నాయి పాజిటివ్గానే ఉన్నాయి బేసిక్గా ఎంఆర్ఎఫ్ ఇంకా తక్కువ వాల్యుయేషన్లో ట్రేడ్ అవుతుంది సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంఆర్ఎఫ్ ఇప్పటికీ కూడా ఇన్వెస్ట్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రైజే మీకు లాస్లో ఉన్న దాన్ని యావరేజ్ చేయడానికి ట్రై చేయండి తప్ప ఎగ్జిట్ చేయొద్దు బికాస్ ఎంఆర్ఎఫ్ ఫండమెంటల్లీ స్ట్రాంగ్ నాకు తెలిసి మీరు హైయర్ వాల్యూస్లో లాక్ అయిపోయి ఉంటారు ఇలాంటి కంపెనీస్ని మీరు డిపో ఆపర్చునిటీ తీసుకొని మీరు ఫైండ్ అవుట్ చేయగలుగుతాను అనుకుంటే అంటే యావరేజ్ చేయగలుగుతాను అనుకుంటే తీసుకోవచ్చు ఇలాంటి కంపెనీస్ యొక్క షేర్ ప్రైస్ చాలా ఎక్కువ యావరేజ్ చేయాలన్నా మన దగ్గర ఇంకొక వన్ పాయింట్ త్రీ ల్యాక్ ఉండాలి సో అందుకే కొద్ది కేర్ఫుల్గా చూసి తీసుకోవాలి ఇలాంటి కంపెనీస్ని మన దగ్గర మనీ ఉంది ఫాలో అయినా సరే యావరేజ్ చేసుకోగలుగుతానని అనుకుంటేనే చేయాలి లేకపోతే చేయకూడదు అనమాట ఇది మేజర్ పాయింట్ హోప్ డేటా పాయింట్స్ అన్నీ మీకు హెల్ప్ అయినాయని నేను అనుకుంటున్నాను డేటా పాయింట్స్ హెల్ప్ అయిన కాంటెంట్ వచ్చిందంటే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి సీ ఆల్ ఇన్ ద నెక్స్ట్ కమింగ్ వీడియోస్ హ్యాపీ వీకెండ్ ఎవ్రీ వన్ బాయ్ బాయ్